వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడవ్వనివ్వాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది 1, పచ్చిమిర్చి 3 వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తరువాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో పెద్దది 1 వేసుకొని ఇవి కొద్దిగా మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకున్న తరువాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు 1/2 కిలో వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషముల పాటు మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషముల పాటు మగ్గించుకోవాలి. ఇలా ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 లేదా 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో 5 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. వేసుకొని వెంటనే కలుపకుండా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషముల పాటు ఉడికించుకోవాలి. తరువాత వీటిని నెమ్మదిగా ఎగ్గని మాత్రమే 2 వైపుకి తిప్పుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 3 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఎగ్ విడిపోకుండా ఉండేటట్లుగా ఉడికించుకోండి. వేడివేడిగా ఎంతో రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ దేనితో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.